ఎలక్షన్ జరగాలని అలాగే రాష్ట్రానికి మంచి అభివృద్ధి జరగాలి, బ్యాలెన్స్ ఉండాలి, రాష్ట్రంలో సమతుల్యత ఉండాలి, వీటిని ముందుకెళ్ళాలి, అలాగే ప్రశాంతంగా ఓటింగ్ జరగాలి. అలాగే నా దృష్టికి 200 EMIలు సరిగ్గా పనిచేయట్లేదన్న దృష్టి గాజువాకలో కూడా అవన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు మా పార్టీ వాళ్ళు. అలాగే ఎలక్షన్ కమిషన్ గారు కూడా ఇవన్నీ సరిగ్గా కరెక్ట్ చేసి ఓటర్స్ కి కొంచెం సజావు జరిగేలాగా చూడమని, ఈఎంఐస్ ఎక్కడ పనిచేయట్లేదు అని చూడమని కోరుకుంటున్నాను. మరి ఖచ్చితంగా ఒక ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయం మేము కోరుకుంటాం కానీ లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ అవసరం అయితే కొంత ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందనేది మా అందరికి అనిపిస్తుంది. అది మేము కూడా కోరుకుంటాం. ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ మీ, ఇట్స్ జర్నీ, ఇట్స్ నాట్ ఎ ఫస్ట్ ఎలక్షన్ ఫర్ మీ. This is my third election, so we fought, this is my third election, this is my direct election, first time after setting up the party. So it's a journey, it's not about one time, because we are here to stay, we are here to fight. Whatever the destiny unfolds for us, we are prepared. తెలంగాణకి చూడాలి, ఇప్పుడు వెళ్ళి నాకు 2-3 పనులు ఉన్నాయి, కొన్ని చూసుకుని ఎలా ఎలా చూడాలి. Had to look into it, because without looking into it, I cannot.